ఆ ఒక్కటే అడక్కు, సారీ ఆ ఒక్కటే గురించి కాదు, నేను మాట్లాడేది ఈ ఆ ఒక్కటే సినిమా గురించి. ఆ ఒక్కటే గేమ్ బ్రహ్మాండమైన మూవీ, టీవీలోనే ఎన్నోసార్లు చూసిన మూవీ, వన్ ఆఫ్ ది గోట్ ఈవీవీ గారి వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. బట్ ఈ ఆ ఒక్కటే అడక్కు విషయానికి వస్తే అడగడానికి అక్కడ ఏముంది సార్? ఏం లేదు. ఎందుకుందో తెలియని లేజీ ఫస్ట్ హాఫ్, ఎందుకు తీశారో తెలియని సెకండ్ హాఫ్. సీరియల్ రైటింగ్కి ఆర్టిఫిషియల్ ఎగ్జిక్యూషన్ తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. పెళ్లి కాని ప్రసాద్, అదే అదే పెళ్లి కాని ఘన, అదే పెళ్లిపై జరిగే కొన్ని విషయాల గురించి ఉంటుంది మూవీ. బేసిక్గా కోర్ పాయింటే చాలా సింపుల్గా ఉంటుంది, దాన్ని ఎయిదర్ థ్రిల్లర్ ఆర్ సూపర్ ఫన్నీగా ఎలాంటి ట్రీట్మెంట్తో అయినా తీసుకురావచ్చు. ఇక్కడ కామెడీ వే సెలెక్ట్ చేసుకున్నారు, బట్ కామెడీ మాత్రం చూసుకోలేదు. దానికి తోడు ఆ మెసేజ్, అబ్బా లాభం కోసం వ్యాపారం చేయాలి, డబ్బు కోసం మోసం చేయకూడదు అని ఏదో డైలాగ్ ఉంటుంది. డైరెక్టర్ ఎవరో కానీ గట్టిగా మోసపోయారేమో, మ్యాట్రిమోనీ దగ్గర ఏమో కానీ, ఎందుకండి ఈ క్లాసెస్? ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ షేరింగ్లో బొచ్చుడని వస్తుంటాయి ఈరోజు. మోసం చేసేవాళ్ళు లేకపోతే పోలీసులకు డ్యూటీ లేదు, లా అండ్ ఆర్డర్కి సరైన డ్యూటీ లేదు, అక్కడ జాబ్స్ తగ్గిపోతాయి, మనుషులకు ఆలోచనలు లేవు, డిప్రెషన్ లేవు, సగం రోగాలు లేవు, హాస్పిటల్లో జాబ్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు వాళ్ళకి జాబ్స్ లేక అవే చేస్తారు. నేను ఎందుకంటున్నా అంటే మోసం చేసినోడు చేసిన పర్సన్ ఒప్పుకొని మారడానికి వెనుక క్యారెక్టర్ ఆర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాట్సాప్ షేరింగ్ మెసేజ్ని మెసేజ్ షేర్ చేసినట్టు చేస్తే మారిపోడు. అదే నేను చెప్పాలనుకున్న పాయింట్, గుడ్ ఉన్నట్టే బ్యాడ్ కూడా ఉంటుంది అదే సొసైటీ. క్యారెక్టర్ పీఓవి నుంచి ఇలాంటి చాలా బాగుంటాయి, బట్ లెక్చర్స్గా ఇస్తే మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ చెప్పగానే మారిపోతారంట, అంతా అయిపోద్దంట. ఇక రైటింగ్ విషయానికి వస్తే ఫ్లో కంటే ముందు ఎన్ని స్క్రిప్ట్లు ఇరికించాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టున్నారు. అస్తవ్యస్తంగా ఒక ఫ్లో లేని విధంగా తీసుకెళ్లి మెసేజ్తో మనుషుల్ని మాయం చేసినట్టు. కొద్దిసేపు వెన్నెల కిషోర్ స్క్రిప్ట్ వేస్తారు, హీరో హీరోయిన్ కలిశాక కొద్దిసేపు ఆగాక మాయమైపోతారు. ఆ తర్వాత వైవహర్ష వస్తారు, ఒక స్క్రిప్ట్ వేస్తారు. ఆ తర్వాత శకలక శంకర్ స్క్రిప్ట్, 50 నిమిషాలు ఒకరు, 20 నిమిషాలు ఒకరు, 10 నిమిషాలు ఒకరు. వీళ్ళలో వైవహర్ష మాత్రమే ఒకటి రెండు కామెడీ సీన్లు పర్లేదు. హీరో హీరోయిన్ లవ్లో ఎమోషన్ కంటే, మెయిన్ పాయింట్పై ఫ్లో కంటే, రన్ టైం సరిపోవట్లేదు ఎలా తీయాలి అని దేన్ని పడితే దాన్ని తోసేసినట్టు కామెడీగానే లేని కామెడీ పాటలు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అల్లరి నరేష్ పర్లేదు. అదేంటో నరేష్ని పెట్టుకొని మిగతా కమెడియన్స్ని హెవీగా యూజ్ చేశారు. అఫ్కోర్స్ తన రోల్ అలాంటిదే, బట్ అలా చూడడానికి బాగాలేదు. ఫరియా ఓకే ఓకే, మిగతా వాళ్ళంతా డీసెంట్, ఎక్సెప్ట్ రవి వైఫ్గా చేసిన ఆవిడ, ఆమె యాక్టింగ్ చాలా ఓవర్గా ఉంది. బీజిఎం లేదు, సాంగ్స్ బాగాలేదు. ఫైనల్లీ నరేష్ తన మెయిన్ జోన్రా అయిన కామెడీ జోన్రాతో వచ్చారు, బట్ ఆ కామెడీ ఇవ్వటంలో మాత్రం డిసప్పాయింట్ చేశారు. సో ఇది మరి మీ ఇష్టం. మరి సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.